యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి గోల్డెన్ ఆపర్చునిటీ. 1 మార్చి నుంచి మన ఇన్స్టిట్యూట్లో న్యూ బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి, ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో కూడా. ఆఫ్లైన్కి కూడా సేమ్ ఫీజే వర్తిస్తుంది. 29 ఫెబ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి, ఫెబ్లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ 48,000 రూపీస్ ఫీజు అనేది వర్తిస్తుంది. 1 మార్చి నుంచి కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతాయి అండ్ కోర్స్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మనం అందిస్తున్నాం. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ యూ కెన్ కాల్ దిస్ నెంబర్ అండ్ ఆస్క్ ఫర్ డెమో. డెమో చూసి మొత్తం అంతా నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఈ క్వశ్చన్ కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023లో అడిగారు. సో ఈ క్వశ్చన్ ఏం చెప్తుందో చూడండి. అకార్డింగ్ టు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ MSMED యాక్ట్ 2006, మీడియం ఎంటర్ప్రైజెస్ ఆర్ దోస్ విత్ అండ్ మెషినరీ బిట్వీన్ 1 crore to 25 crores అని చెప్పి చెప్తున్నారు. ఆల్ బ్యాంక్ లోన్స్ టు MSMEస్ క్వాలిఫై అండర్ ప్రయారిటీ సెక్టర్ అని కూడా చెప్తున్నారు. సో 2 aspects మాట్లాడారు, ఇవి కరెక్టా తప్ప. సో బేసిక్గా మనకి ఈ MSME యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ డెఫినేషన్ని రీసెంట్గా యాక్ట్లో MSMEస్ యొక్క డెఫినేషన్ని 2020లో చేంజ్ చేశారు. సో అకార్డింగ్ టు న్యూ డెఫినేషన్, సో మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవి ఏంటి అంటే దోజ్ హూజ్ వాట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ డస్ నాట్ ఎక్సీడ్ 50 crores. సో వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 50 crores మెంచకూడదు అండ్ టర్న్ ఓవర్ అనేది 250 crores మెంచకూడదు. మీడియం ఎంటర్ప్రైజ్ అని చెప్పి డిఫైన్ చేయాలి అంటే, మనకి ఆ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ 50 crores మెంచకూడదు అండ్ వాటి యొక్క టోటల్ టర్న్ ఓవర్ 250 crores మెంచకూడదు. సో అలాగే మైక్రో ఎంటర్ప్రైజ్, ఇది మీడియం కదా, ఇప్పుడు మైక్రో కూడా చూసేయండి. మైక్రో ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి, ప్లాంట్ అండ్ మెషినరీలో ఇన్వెస్ట్మెంట్స్ ఏమో 1 crore మెంచకూడదు. 1 crore ప్లాంట్ అండ్ మెషినరీలో ఇన్వెస్ట్మెంట్స్ 1 crore మెంచకూడదు, టర్న్ ఓవర్ వచ్చేసి 5 crores మెంచకూడదు. ఇట్లాంటి దాన్ని మైక్రో అంటాం. అలాగే స్మాల్, స్మాల్ అంటే ఏంటి, సో స్మాల్ డెఫినేషన్ ఏంటంటే ప్లాంట్ అండ్ మెషినరీలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 10 crores మెంచకూడదు, ఎట్ ద సేమ్ టైం టర్న్ ఓవర్ వచ్చేసి 50 crores మెంచకూడదు. సో ఇవి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టుకోండి అమ్మా, వీటిని మీరు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టుకోండి. అండ్ దెన్ ఇక్కడ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. మీడియం ఎంటర్ప్రైజెస్ ఆల్రెడీ చెప్పాను, ప్లాంట్ అండ్ మెషినరీలో ఇన్వెస్ట్మెంట్ 250 crore మెంచకూడదు, టర్న్ ఓవర్ 250 crores మెంచకూడదు. ఇది డెఫినేషన్, న్యూ డెఫినేషన్ అనమాట, రివైజ్డ్ MSME లిమిట్స్. మరి ఇక్కడ ఏం చెప్పారు, మీడియం ఎంటర్ప్రైజెస్కి 25 crores అని ఇచ్చారు. మరి మీడియం ఎంటర్ప్రైజెస్కి ఏంటి, 50 crores. ప్లాంట్ అండ్ మెషినరీ ఇన్వెస్ట్మెంట్స్ 50 crores వరకు లిమిట్ ఉంది, 25 crores అని ఇచ్చారు కాబట్టి స్టేట్మెంట్ 1 తప్పు. స్టేట్మెంట్ 2 మీరు చూస్తే ఆల్ బ్యాంక్ లోన్స్ టు MSMEస్ క్వాలిఫై అండర్ ప్రయారిటీ సెక్టర్ అని రాశారు. ఇది చూడడానికి కరెక్ట్ అనిపిస్తుంది కానీ తప్పు. బేసికల్గా బ్యాంక్ లోన్స్, MSMEస్కి ఇచ్చే బ్యాంక్ లోన్స్ అనేవి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లోకి వస్తాయి, కానీ RBI ఇచ్చిన నోటిఫికేషన్లో ఉన్న కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. RBI ఇచ్చిన నోటిఫికేషన్లో మనకి కండిషన్స్ ఉంటాయి, ఆ సర్టెన్ కండిషన్స్ అనేవి ఫుల్ఫిల్ అయితేనే RBI ఎప్పటికప్పుడు మాస్టర్ డైరెక్షన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ మాస్టర్ డైరెక్షన్స్లో కండిషన్స్ పెడుతుంది, ఆ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసిన లోన్స్ అన్నీ కూడా ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లోకి వస్తాయి. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనేది చాలా ఫేవరెట్ ఏరియా యూపీఎస్సీకి, చాలాసార్లు దీనిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటే అర్థం ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టిలో, RBI దృష్టిలో ఏ సెక్టార్స్ అయితే బేసిక్ నీడ్స్ ఆఫ్ ద కంట్రీ ఫుల్ఫిల్ అవ్వడానికి ఇంపార్టెంట్ అని భావిస్తున్నారో, వేటికైతే మిగిలిన సెక్టార్స్ కంటే ప్రయారిటీ ఇవ్వాలని భావిస్తున్నారో ఆ సెక్టార్స్ని ప్రయారిటీ సెక్టార్స్ అంటారు. మరి ఆ ప్రయారిటీ సెక్టార్స్ని డెవలప్ చేయడం కోసం RBI ఏం చెప్తుందంటే, బ్యాంక్స్కి మీరు ఇచ్చే లోన్స్లో ఒక సర్టెన్ పర్సంటేజ్ అనేది ప్రయారిటీ సెక్టార్కి అలొకేట్ చేయాల్సిందే, అది కూడా వాళ్ళకి తక్కువ వడ్డీకి ఇవ్వాలని చెప్పేసి రూల్స్ పెడుతుంది. ఇలా తక్కువ వడ్డీకి రూల్స్ ఇవ్వాలి అని చెప్పడం వల్ల, తక్కువ వడ్డీకి లోన్స్ ఇవ్వాలని చెప్పడం వల్ల బ్యాంక్స్ మ్యాండేటరీగా వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్లో కొంత ఫండ్స్ దానికి అలొకేట్ చేస్తారు, తక్కువ వడ్డీకి ఇస్తారు. సో అలా ఇవ్వడం వల్ల ఆ సెక్టార్స్కి క్రెడిట్ అనేది తక్కువ వడ్డీకి లభించి ఆ సెక్టార్స్ డెవలప్ అవుతాయి అనేది ఉద్దేశం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, MSME ఇవన్నీ కూడా మనకి ప్రైవేట్ సెక్టర్స్లోకి వస్తాయి. అలాగే ఎక్స్పోర్ట్ క్రెడిట్, ఎడ్యుకేషన్ సెగ్మెంట్, హౌసింగ్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెన్యూబుల్ ఎనర్జీ, స్టార్టప్స్, ఇట్లాంటివన్నీ కూడా మనకి ప్రయారిటీ సెక్టర్లోకి వస్తాయి. దీంట్లో ఎడ్యుకేషన్కి మ్యాక్సిమం వెయిటేజ్ అనేది ఉంది.
అర్థమవుతుందమ్మా? ఇది పాయింట్. అయితే ఇక్కడ ఏం రాశారు, ఆల్ బ్యాంక్ లోన్స్ టు ఎంఎస్ఎంఈ ఆటోమేటికలీ క్వాలిఫై అన్నట్టుగా రాశారు. అన్నీ క్వాలిఫై అయిపోవు, వాటికి కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి, ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే క్వాలిఫై అవుతాయి. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పే, ఆన్సర్ నైదర్ వన్ నార్ టూ. సో చూడడానికి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్లా అనిపిస్తుంది, కానీ నైదర్ వన్ నార్ టూ అనేది కరెక్ట్, ఎందుకంటే సర్టెన్ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తేనే అవుతుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆఫ్లైన్లో చేయాలనుకునే వాళ్ళకి ఎల్టీఎక్స్ క్లాసెస్ విశాఖపట్నం బ్రాంచ్లో కేవలం 48,000తో లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే సువర్ణ అవకాశం అనేది లభిస్తుంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. దాంతోపాటు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా లభిస్తుంది కోర్స్ పైన. సో సూపర్ టీచింగ్, సూపర్ క్వాలిటీ, యూ విల్ గెట్ ఎ సెట్ ఆఫ్ 19 బుక్స్ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ టెస్ట్ సిరీస్ ఆన్సర్ రైటింగ్. ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. మీరు డౌట్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, ఫుల్ యాప్ యాక్సెస్ తీసుకోండి, డెమో చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి.